ఫలానా సినిమా 3 రోజులకే 100 కోట్లు కలెక్ట్ చేసిందట గా సినిమా 6 రోజులల్లనే 500 కోట్లు దాటేసిందట 100 సెంటర్లల్ల 50 రోజులు ఆడిందంటే మాటల పక్క రాష్ట్రాలల్ల కూడా జోరు చూపిస్తుందట ఇగో ఇట్లా చెప్పుకుంటారు అభిమానులు ఇయాల రేపు ఎన్ని రోజులు ఆడింది ఎన్ని కోట్లు తెచ్చింది అన్నదే లెక్క కాకుంటే సినిమా తీసినోళ్ళకు యాక్టింగ్ చేసినోళ్ళకు అసలు కిక్ అంటే అవార్డులు వచ్చినప్పుడే తగ్గేదేలే పార్టీ లేదా పుష్ప ఉత్తమ జాతీయ నటుడైండు మరి అల్లు అర్జున్ సారు సెంటరోళ్ళు నేషనల్ ఫిల్మ్ అవార్డు ప్రకటిస్తే పుష్ప సినిమాకు ఉత్తమ జాతీయ నటుడి అవార్డు ఇచ్చిండ్రు 69 ఏండ్ల చరిత్రలా తెలుగు హీరోకు ఈ అవార్డు వచ్చుడు ఇదే మొదలట అల్లు అర్జున్ సారింటికాడ సంబరాలు షిండగలేవు అభిమానులు పండుగ వేసుకుంటున్నారు పేరుకు తెలుగు సినిమా అయినా 5 భాషల లాస్ట్ ఐల్ స్టార్ యాక్టింగ్ కు ఫిదా అయిండ్రు పుష్ప అంటే ఫ్లవర్ కాదు మరి ఫైర్ అన్నట్టే అవార్డు ఊరుకొచ్చింది ఇక పుష్ప సినిమాలో మంచి మంచి పాటలు కైగట్టినందుకు దేవిశ్రీ ప్రసాద్ సార్ కు ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వచ్చింది ఆస్కర్ అవార్డు కొట్టిన RRR సినిమా 6 జాతీయ అవార్డులు మోసుకొచ్చింది బగ్గ పాపులర్ అయిన సినిమా డాన్సులు ఫైట్లు బ్యాక్ గ్రౌండ్ స్కోరు సింగరు గ్రాఫిక్స్ విభాగాలలో అవార్డులు వచ్చినాయి ఉత్తమ తెలుగు సినిమాగా ఉప్పెన కొండపొలం సినిమాకు మంచి పాటలు రాసిండని చంద్రబోస్ సార్ కు ఉత్తమ తెలుగు సినిమా విమర్శకుడని పురుషోత్తమాచార్యులు సార్ కు అవార్డులు వచ్చినాయి మొత్తం 28 భాషల్లా 24 కేటగిరీలల్లా 208 సినిమాలు పోటీ పడితే మనకు గివ్ అన్నట్టు కడమ భాషలల్లో కూడా అవార్డులు గెలిచినోళ్లకు కంగ్రాట్స్